నమస్కారం కి స్వాగతం ముందుగా దాడి ఘటనలో భద్రతా వైఫల్యం సెక్యూరిటీ సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు ఇరవై నాలుగు గంటలు దాటినా కేసు పురోగతిపై స్పందించని పోలీసులు జగన్ కు రాయి తగిలితే రాష్ట్రానికి గాయమైనట్ల వైకాపా హడావుడిపై పవన్ మండిపాటు ఎన్నికలప్పుడే దాడులు జరగడంపై అనుమానం పదిహేను ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యం టీ కాంగ్రెస్ కు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం పనితీరు మార్చుకోవాలని కొందరు నేతలకు హెచ్చరిక కడియం శ్రీహరిపై అనర్హత ఖాయమన్న కేసీఆర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని నేతలకు సూచన టి రాజయ్యకు స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు పది మంది పేర్లతో కాంగ్రెస్ మరో జాబితా ఈశాన్య ఢిల్లీ నుంచి కుమార్ ఒడిశాలోని డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరు దేశాలు హింసకు స్వస్తి పలకాలన్న కేంద్రం టెల్లవీవ్ కు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేత ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడిని ఖండించిన జీ సెవెన్ దేశాలు టెహ్రాన్ చర్య ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని వ్యాఖ్య ఐరాసా భద్రతా మండలి అత్యవసర భేటీ సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది దాడి ముందు తరువాత భద్రతా సిబ్బంది వ్యవహరించే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం రాయి తగిలాక జగన్ చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడకపోవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు దాడి ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా దర్యాప్తు పురోగతిపై పోలీసులు ఎందుకు నోరు విప్పటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి విజయవాడలో శనివారం సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుండగా వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు వీడియోల్లో కూడా అలాగే కనిపిస్తోంది సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాల్ని ముందే గుర్తించి అక్కడ పోలీసుల్ని మోహరిస్తారు వీఐపీ వచ్చే ముందుగా ఆ రూట్లో ఒకటికి రెండుసార్లు తనిఖీలు చేస్తారు రెండంతస్తుల భవనంలోని వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి ఆ భవనమంతా ఖాళీగా ఉంది అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు తనిఖీలు చేయకుండా ఎందుకు విస్మరించారు జగన్ పర్యటించే మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరేసి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అని క్షుణ్ణంగా గమనిస్తుంటారు మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల గాని భవనం గాని ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పుండే ప్రమాదముందని ముందే ఎందుకు గుర్తించలేదు విఐపి భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడ మధ్య ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపేసి ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు జగన్ సర్వీస్ రోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే జాతీయ రహదారిపై వాహనాల్ని నిలిపేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు భద్రతాపరంగా ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి జగన్ పర్యటనకు రెండు రోజుల ముందో శనివారం దుకాణాలన్నీ మూసయ్యారని ఆదేశించారు అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎందుకు గుర్తించలేదు జగన్పై రాయి విసిరినప్పుడో విద్యుత్తు సరఫరా లేదు అలాంటప్పుడు సిబ్బంది ఫోకస్ లైట్లు వేసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి కాని అదే చేయలేదు ముఖ్యమంత్రి బస్సుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడో చుట్టూ ఉండే భద్రతాసిబ్బంది డేగ కళ్లతో అన్నివైపులా గమనిస్తూ ఉండాలి ఏమాత్రం అనుమానమొచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి రాయి దూసుకొస్తున్నట్లు తెలుస్తున్నా అది సీఎంకు తగలకుండా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఏపీలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేదే ముఖ్యమంత్రికే అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది పోలీసులో గా తీసుకోవాలి ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ గార్డులు బుల్లెట్ ప్రూఫ్ షీట్లు తెరవాలి వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరిన వారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది కాని అక్కడ ఉండే వందల మంది ఎవ్వరూ ఈ దాడిని గుర్తించలేదు తక్షణం స్పందించలేదు సీఎం జగన్పై రాయి విసిరిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు దాటిపోయినా నిందితులెవరూ పోలీసులు ప్రకటించలేదు డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా ముగ్గురు వైకపాకు విధేయులే భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే సిపి కాంతిరాణా అయితే చిన్న చిన్న విషయాలకు ప్రెస్మిట్లు పెట్టి వివరాలు చెబుతూ ఉంటారు అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన్నుంచి ఎలాంటి స్పందన లేదు వైకపా ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులే రాయి విసిరారని అనుకుంటే ఈపాటికే నిందితుడెవరో తేల్చేయాలి కదా ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇంత పెద్ద ఘటన జరిగితే డీజీపీ నిఘా విభాగం అధిపతి విజయవాడ సీపీ ఎవ్వరూ దానిపై నోరు విప్పట్లేదు ఈ ఘటనపై అధికార విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏం నిగ్గు తేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదన్న ప్రశ్నల్ని పలువురు లేవనెత్తుతున్నారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు జగన్కు పదునైన రాయి తగిలి రక్తగాయమైందని అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు వైకాపా నాయకులు మాత్రం ఎయిర్ బుల్లెట్ పెల్లెట్ క్యాట్బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు అసలు వాస్తవమేంటి ముఖ్యమంత్రి నుదిటిపై తగిలిందేంటో ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేదు అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో కూడా స్పష్టత స్పష్టతలేదు దర్యాప్తురీత్యా ఇది చాలా అవసరం నిజంగా వైకపా నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్ ఎయిర్ బుల్లెట్ అయితే అవి ఈ పాటికే చూపించాలి కదా అయితే సీఎం నుదుటిపై గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు జగన్పై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు సీఎంకు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నేతలు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు బాపట్ల జిల్లాలో తన సోదరిని వేధించొద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త ఒకరు పదిహేనేళ్ల బాలు పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా అని తెనాలిలో జరిగిన వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు ఎన్నికలు రాగానే వైఎస్ జగన్ కు ఏదోలా గాయమవుతుందని ఎవరో ఒకరు చనిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారన్నారు షర్మిల సునీత న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరుస్తున్నారని మండిపడిన పవన్ కళ్యాణ్ ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమి ఏర్పాటు చేసినట్లు చెప్పారు చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఎంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడో బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఏమో అని చెప్పారు మా పార్టీ వక్తులందరూ మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధం నాకేం తెలుసు ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులికి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయల్స్ చూడండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడి కత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి నాటకాలు భరించలేకపోతున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిపిఎస్ పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు ఏపీ సమస్యలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఒక్కసారి గెలుపు రుచి చూపించాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి వేదిక నుంచి చెప్తా ఉన్నాను సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బాడీ ముఖ్యమంత్రి జగన్ కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజులు ఏదో లెక్క పెట్టుకోవడానికి మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇంక లాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే అంబేద్కర్ స్ఫూర్తి సీఎం జగన్ తూట్లు పొడిచారని జనసేనాని మండిపడ్డారు ఎస్సీలకు చెందిన ఇరవై ఏడు రద్దు చేసి వాటి నిధులు మళ్లించారని ఆరోపించారు ఈనాటికి ఆ నిధులు ఇవ్వలేదన్నారు సీఎం జగన్ బీసీలను కూడా మోసగించారని పవన్ కళ్యాణ్ విమర్శించారు నగరిలో మంత్రి రోజా దోపిడీకి అడ్డే లేదని మట్టి మాఫియా ద్వారా వచ్చిన డబ్బులతో కొంత ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన న్యాయయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి సత్యవేడు నగరి నియోజకవర్గాల్లో పర్యటించారు పుత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రోజాపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రాన్ని పూర్తిగా కుప్ప చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు జబర్దస్త్ రోజా ఎలా ఉంది రోజమ్మ కథ ఎప్పుడైనా బలుకుతున్నారా ఇలాగే ఎలా ఉందన్న రోజమ్మ కథ అంటే మాకు ఒకరు కాదు తల్లి ఒక మంత్రి కాదు నలుగురు మంత్రులు అన్నారు నలుగురు మంత్రులంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకిద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట ఏ కొండను వదలట్లేదంట ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట అన్నిట్లోనూ ఆఖరికి భూకప్స ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ అధికారం ఓట్లేసి తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలవటం పార్టీకి అత్యంత కీలకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు తెలిపారు పదిహేను లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు భారాసా భాజపాల నుంచి పార్టీలోకి ఎవరొచ్చినా చేర్చుకోవాలని ఆయన సూచించారు ఉత్తరాదిలో భాజపా జోరు తగ్గినందున దక్షిణాదిపై ఆ పార్టీ దృష్టి సారించినట్లు చెప్పారు భారాస బలహీనపడిందని ఆ పార్టీపై కాకుండా భాజపాపై పోరాటం చేయాలని కేసీ వేణుగోపాల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు తెలంగాణలో భారాస బలహీనపడిందని ఈ ఎన్నికల్లో భాజపాపైనే పోరాటం చేయాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు సూచించారు భాజపా భారాస అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో ముందుండగా కాంగ్రెస్ వెనుకబడిందన్న భావన నేతల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఆదివారం రాత్రి నోవాటెల్లో పార్టీ ముఖ్య నేతలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసి ఇన్ఛార్జీలు కార్యదర్శులు మంత్రులు ప్రభుత్వ సలహాదారులు లోక్సభ అభ్యర్థులు పాల్గొన్నారు తొలుత పదిహేడు లోక్సభ స్థానాల ముఖ్యనేతలతో భేటీ అయిన వేణుగోపాల్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని వివరించారు అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రచారంతో పాటు స్థానికంగా కాంగ్రెస్ పరిస్థితిని వివరించారు ప్రచారంలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని కూడా సునీల్ కనుగోలు పార్టీ నేతలకు స్పష్టం చేశారు పార్టీ అధికారంలో ఉన్నందున ఎలాగైనా గెలుస్తామన్న నిర్లక్ష్యంతో కొందరు నేతలు వ్యవహరిస్తున్న విషయం అధిష్టానం దృష్టికొచ్చినట్లు కేసీ వేణుగోపాల్ చెప్పారు ఇకనైనా అలాంటి వారు తమ వైఖరి మార్చుకోవాలని లేకుంటే పార్టీతో పాటు వారికి కూడా నష్టమని హెచ్చరించారు నెల రోజుల పాటు పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేసే మిషన్ పదిహేనును విజయవంతం చెయ్యారని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు భారాస భాజపా నుంచి పార్టీలో చేరేందుకు వచ్చేవారని అడ్డుకోవద్దని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు డీసీసీ అధ్యక్షులు కొందరు ఇతర పార్టీల నేతల చేరికలకు అడ్డుపడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుందన్న కెసి వేణుగోపాల్ ఉత్తరాదిలో భాజపా హవా తగ్గినట్లు తెలిపారు అందువల్ల భాజపా నేతలు దక్షిణాదిపై దృష్టి సారించినట్లు చెప్పారు పదేళ్లు అధికారంలో ఉన్న భాజపా చేసిన పనులు చెప్పి ఓట్లడిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలిపిన వేణుగోపాల్ వాటిని గడప గడపకు తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది తెలంగాణలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలన బాగుందని కొనియాడిన కేసీ వేణుగోపాల్ ఇదే పని పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు భారీ జనసంతో మధ్య నామినేషన్లు వేయడంతో పాటు ఆ తర్వాత నిర్వహించే సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ఆయన చెప్పారు నియోజకవర్గాల వారిగా సభలు ఏర్పాటు చేసుకోవాలని అవకాశమున్నంత మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ ప్రియాంక హాజరవుతారని వేణుగోపాల్ పార్టీ నేతలకు తెలిపారు పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు సలహాల్ని లోక్సభ నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న సమన్వయకర్తలు ముఖ్యనేతలు పాటించారని స్పష్టం చేశారు సునీల్ కనుగోలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ పార్టీ స్థితిగతుల్ని తెలియజేస్తుంటారని లోటుపాట్లు ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయని కేసీ వేణుగోపాల్ తెలిపారు ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు ఇరవై నాలుగు గంటల్లో అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు కేసీ వేణుగోపాల్ చెప్పారని మంత్రి కొండా సురేఖ తెలిపారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పది మంది పేర్లతో మరో జాబితా విడుదల చేసింది ఈశాన్య ఢిల్లీలో భాజపా తరపున బరిలో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత మనోజ్ తివారీపై జేఎన్యు విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను కాంగ్రెస్ పోటీకి దించింది చాందనీ చౌక్ నుంచి పార్టీ సీనియర్ నేత జేపీ అగర్వాల్ వాయువ్య దిల్లీ నుంచి మాజీ ఎంపీ రాజును రంగంలోకి దించింది ఈ మేరకు ఆదివారం రాత్రి ఏఐసి పది మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది పంజాబ్ లోని అమృత్సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా పోటీ చేస్తుండగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానం జలంధర్ నుంచి పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ పేరు ఖరారు చేసింది మరో ఎస్సీ రిజర్వ్ స్థానం ఫతేగఢ్ సాహిబ్ నుంచి అమర్ సింగ్ బటిండా నుంచి జీత్ మోహిందర్ సింగ్ సిద్ధు సంగ్రూర్ నుంచి ఆల్ ఇండియా కిసాన్ విభాగం చీఫ్ సింగ్ ఖైరా పటియాలా నుంచి డాక్టర్ ధరమ్వీర్ గాంధీ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ నుంచి ఉజ్వల్ రేవతి రమ్మన్ సింగ్ పేర్లు ఖరారు చేసింది మరోవైపు ఒడిషా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డెబ్బై ఐదు మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్తో పోల్చారు దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని పవార్ ఆరోపించారు షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారన్న శరద్ పవార్ ఆ విధంగానే ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ప్రతిపక్షం నుంచి ఎవరూ కూడా ఎన్నిక కాకూడదని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేయించారన్నారు ఈ చర్య నిరంకుశత్వాన్ని చాటుతోందని పవార్ ఆరోపించారు భాజపా మేనిఫెస్టోపై స్పందించిన శరద్ పవార్ ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ మాదిరిగా ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమన్నారు భారాసా నుంచి లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక తథ్యమన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడనున్నందున స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు ఎమ్మెల్యేలు కడియం దానం నాగేందర్ తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేలా భారాస తరఫున పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది సభలు సన్నాహక సమావేశాలు ర్యాలీలతో పార్టీ అభ్యర్థులు నేతలు జనం బాట పట్టారు ఆరు గ్యారంటీలను వివరిస్తూ భారాసా భాజపాపై విమర్శలు చేస్తున్నారు లోక్సభ ప్రచార బరిలో కాంగ్రెస్ వేగం పెంచింది ఆరు గ్యారంటీల అమలు ప్రధాన ప్రచారాంశంగా ఆ పార్టీ నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ ఆధిక్యంతో భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ కష్టపడి ఎంపీగా బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందని ఎమ్మెల్యే నాయక్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు పనిచేసే తీరును బట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామన్నారు హన్మకొండ జిల్లా పరకాలలో జరిగిన వరంగల్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గండ సత్యనారాయణ రేవూరి రెడ్డి నాయిని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి హాజరయ్యారు వరంగల్ ఎంపీగా కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని నేతలు కోరారు భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ భూ అక్రమాలకు పాల్పడ్డారని కావ్య ఆరోపించారు ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తీసివేస్తారని విమర్శించారు వికారాబాద్ జిల్లా పరిగిలో చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని అభ్యర్థి రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడిపై ఆర్థిక భారం పడకుండా మెరుగైన వైద్య సేవలు కల్పించాలన్నది తెలుగుదేశం విధానమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దశలవారీగా యూనివర్సల్ హెల్త్ కేర్ విధానం అమల్లోకి తెస్తామన్నారు వైద్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని కేరళ తరహాలో నర్సింగ్ విద్యను ప్రోత్సహిస్తామని లోకేష్ తెలిపారు ప్రజలను చైతన్యవంతం చేయడంలో డాక్టర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సౌకర్యం కల్పించాలని హెల్త్ బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉందని డాక్టర్లు లోకేష్ కు తెలిపారు వైకాపా రాక్షస పాలన నుంచి మరికొన్ని రోజుల్లో ప్రజలకు విముక్తి లభిస్తుందని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి లోకం మాధవి అన్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మూడు వేల మంది వైకాపా శ్రేణులు లోకమాధవి సమక్షంలో జనసేనలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనాలు లేక బెలవెలబోయింది నాలుగు రోజుల క్రితం మజ్జివలసలో పెద్ద సంఖ్యలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరారు ఈ పరాభవం నుంచి పార్టీని గట్టెక్కించే ఉద్దేశంతో గ్రామంలో వైకాపా నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించారు సభకు వైవీ సుబ్బారెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతుండటంతో జనాలను తరలించే ప్రయత్నం చేశారు ఓటర్కు ఐదు వందల రూపాయలు ఇచ్చి మరీ సభకు తరలించారు అనుకున్న సమయం కన్నా సభ ప్రారంభం ఆలస్యం కావడంతో ప్రసంగాలు పూర్తి కాకుండానే ప్రజలు ఇంటి ముఖం పట్టారు దీంతో సభా ప్రాంగణం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది తిరుపతి జిల్లా సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ కు ప్రచారంలో అసమ్మతి సెగ తగిలింది కేవీబీపురం మండలం కళత్తూరులో ప్రచారానికి వెళ్లిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మండల కన్వీనర్ గవర్ల కృష్ణయ్య వైకాపా నేత నందకుమార్తో కలిసి ఆయన ప్రచారానికి వెళ్లారు ఐదేళ్ల కాలంలో ఒకే వర్గానికి అండగా నిలిచిన కృష్ణయ్య నందకుమార్తో కలిసి ప్రచారానికి రావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెనక్కి వెళ్లిపోవాలని అడ్డుకున్న గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నించారు గ్రామంలోకి వచ్చేందుకు యత్నించిన నేతల వాహనాలను అడ్డుకుని నిరసనకు దిగారు పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా గ్రామస్తులు ససేమిరా అనడంతో ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి ఆధారాల ధ్వంసం కేసులో విచారణ జరుగుతోందని పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసినట్లు చెప్పారు ఆరోపణలు ఉన్నవారిలో కొందరు పరారీలో ఉన్నారని వారిని అరెస్టు చేయాల్సి ఉందని డీసీపీ పేర్కొన్నారు నిందితులను అరెస్టు చేసినప్పుడు మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు జరుగుతోందని అయితే ఊహాజనిత వార్తలతో విచారణకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని డీసీపీ వెల్లడించారు నిందితులు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారో ఆరా తీస్తున్నామని ప్రజలను అయోమయానికి గురిచేసే వార్తలు ఇవ్వొద్దని డీసీపీ విజయ్ కుమార్ మీడియాను కోరారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తలసరి విద్యుత్ వినియోగం పదేళ్లలో భారీగా పెరిగింది రెండు వేల పద్నాలుగులో తలసరి విద్యుత్ వినియోగం ఒక వెయ్యి మూడు వందల యాభై ఆరు యూనిట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో అది అమాంతం రెండు వేల రెండు వందల అరవై ఒక్క యూనిట్లకు చేరింది నెలకు సగటున రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతోంది మూడేళ్లలో పెరిగిన విద్యుత్ కనెక్షన్ల గణాంకాన్ని పరిశీలిస్తే అన్ని కేటగిరీల్లోనూ ఏటా సగటున లక్ష చొప్పున పెరిగినట్లు అధికారులు గుర్తించారు పెరిగిన తగ్గట్లు సరఫరాలు అంతరాయం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను జీ సెవెన్ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి ఇరాన్ చర్య ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి పరిస్థితులను స్థిరీకరించడానికి ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి కృషి చేస్తామని ఉమ్మడి ప్రకటనలో జీసెవెన్ దేశాలు పేర్కొన్నాయి ఇరాన్ దాని మిత్రపక్షాలు వెంటనే దాడులు నిలిపివేయాలని కోరాయి ఉద్రిక్తలను మరింత పెంచడానికి ప్రయత్నిస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు జీ సెవెన్ దేశాలు తెలిపాయి ఇరాన్ వందలాది డ్రోన్లు క్షిపణులను ప్రయోగించిందని మిత్రపక్షాలతో కలిసి ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుందని జీ సెవెన్ దేశాధినేతలు పేర్కొన్నారు ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు అటు ఇజ్రాయెల్పై పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది ఇరు దేశాలకు హింసకు స్వస్తి పలకాలని సూచించింది ఎంఎస్సీ వాణిజ్య నౌకలో ఉన్న పదిహేడు మంది భారతీయులను వెంటనే విడుదల చేయాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రిని కోరారు శనివారం పోర్చుగీస్ జెండాతో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌకను హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది ఇరవై మంది నౌకా సిబ్బందిలో పదిహేడు మంది భారతీయులు ఉన్నారు ఇజ్రాయెల్ విషయంలో సంయమనం పాటించాలని దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ కు సూచించారు పశ్చిమాసియాలో తాజా పరిస్థితిపై ఇరాన్ తో చర్చించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు అటు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో కూడా ఫోన్ లో సంభాషించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్ లో మరో పోస్ట్ పెట్టారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనలను వివరించినట్లు పేర్కొన్నారు పశ్చిమాసియాలో పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నామన్న విదేశాంగ శాఖ ఇజ్రాయెల్ ఇరాన్ లోని రాయబార కార్యాలయాలు భారత పౌరులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాయారు Ni percondei. ముందుగా హెచ్చరిక చేసిన మాదిరిగానే ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగిన నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది టెల్ అవీవ్ కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది ఢిల్లీ టెల్ అవీవ్ మధ్య ఎయిర్ ఇండియా వారానికి నాలుగు సర్వీసులను నడుపుతోంది ప్రస్తుతం నేరుగా వెళ్లే విమానాలను నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిపిన నేపథ్యంలో విమాన సేవలను నిలిపివేసిన ఎయిర్ ఇండియా దాదాపు ఐదు నెలల విరామం తర్వాత మార్చి మూడు నుంచి మరోవైపు ఇరాన్ గగన తలంపై నుంచి విమాన రాకపోకలను భారత్ ఇదివరకే నిలిపివేసింది శనివారం ఇజ్రాయెల్ పై ఇరాన్ డజన్ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది భారత్కు చెందిన సరబ్జీత్ సింగ్ ను జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న అమీర్ సర్పరాజ్ తాంబా హత్యకు గురయ్యాడు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న తాంబాను గుర్తు తెలియని సాయుధులు ఆదివారం లాహోర్లో హత్య చేశారు ద్విచక్ర వాహనంపై వచ్చిన సాయుధులు ఎప్పుడూ రద్దీగా ఉండే పాత లాహోర్లోని సనంత సనంత్ నగర్ ప్రాంతంలోని తాంబా నివాసం వద్ద ఆయనపై దాడి చేశారు తీవ్రంగా గాయపడిన తాంబాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు తాంబా సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు తాంబా అత్యంత సన్నిహితుడు పంజాబ్లోని బికివిండ్కు చెందిన సరబ్జీత్ సింగ్ పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో పంతొమ్మిది వందల తొంభైలో అయ్యాడు పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన అనేక బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్ అతనికి మరణశిక్ష విధించింది లాహోర్లోని కోట్ లఖ్వత్ జైల్లో ఉన్న సరఫ్జీత్ పై తోటి ఖైదీలు ఇటుకలు ఇనుప కడ్డీలతో దాడి చేశారు కోమాలోకి వెళ్లిపోయిన సరబ్జీత్ మే రెండు రెండు వేల పదమూడున చనిపోయాడు అయితే సరబ్జీత్ పై దాడి చేసిన నిందితులు సరఫరాజ్ ఒకడు